ఈవీలో ఇప్పుడు ఈ సినిమాకి పిలుపు రావడం కారణం కూడా పరిచయం కోట గారితో మీరు చేశారా చేయలేదు కదా కాంబినేషన్ నేను వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అంటే ఒప్పుకోరు ఆయన ఒప్పుకోరు ఇప్పటికే అవకాశం అవును అట్లా ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి అట్లా సంక్రాంతి కానీ నా సామాన్యంగా కూడా అడిగారు డేట్ చెప్పాలి ఇంకా ఆ టైం దగ్గరికి వస్తుంది మరి ఫిమ్మస్ ఆల్రెడీ అయిపోయి వచ్చిందిగా అది అయిపోచ్చింది అది కూడా కావాల్సి వస్తుందన్నారు మరి ఇంకా పిలుపురాలా డేట్స్ చెప్పాలా ఓకే అట్లా సో చిన్న పెద్ద చిన్న పెద్ద లేకుండా నేను నేనైతే వచ్చిన అవకాశాన్ని ఏదైనా ఓలిపెట్టే పరిస్థితులు ఉండను ఫైనాన్షియల్గా ఎలా ఉంది అంటే మీరు ఒక సంస్థకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతిగా పనిచేశారు ఆ ఉన్న కాలంలో కాస్త బాగానే సంపాదించుకొని ఉన్నాం సో సినిమాలు అది వదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ గా పర్వాలేదు అండి ఇప్పుడు ఆర్టిస్ట్ గా కూడా ఇక్కడ పర్వాలేదు సంతృప్తికరంగా ఉన్నాడు నేను మనీ అనేది క్రైటేరియా చూడను పాత్ర బాగుందంటే కొంచెం ఒక ఐదు వేలు బదులు తగ్గడానికి కూడా సిద్ధపడతా ఎందుకంటే నేను ఎంత తీసుకున్నది మీ ప్రేక్షకులు తెలియదు నేను లక్ష్యం చూసుకున్నా సరే మీ నంబరు రూపాయలు చూసిన నంబరు అంటే ఒకప్పుడు ఫస్ట్ తక్కువ కానీ ఇప్పుడు గౌరవంగా ఇస్తున్నారు గౌరవంగా చూస్తున్నారు పాత్ర ఒకసారి క్లిక్ పిక్యింది అనుకోండి వాడేస్తారు అవసరం బట్టి కాబట్టి డబ్బు ముందుగా మనం మాట్లాడుకునే డబ్బు కోసం మనం ఊరి పెట్టడం అసలు చేయండి నేను అదే మరీ అడ్డుగోలు కడిగి చెప్పండి అది క్లియర్ గా చెప్పేస్తారా మేనేజర్ ఇంకా పెట్టుకోవాలా ఇచ్చే ఇంకా తక్కువ డబ్బులు దాని మేనేజర్ అయితే మేనేజర్ మాట్లాడుకున్నా నేనే నేనే మాట్లాను మేనేజర్ రెండింటి వాళ్ళ హోపులు వాళ్ళ లెక్కలో మనం ఎక్కువ ఉంటాం నేను బయట తీసుకుంటే చాలని అనుకుంటే ఆ డబ్బులు చెప్తుంటాడు ఈ దెబ్బకిలో వచ్చేవరకు పోతాను సినిమా తీయాలని ఆలోచన అనుకుంటారు కాబట్టి నేను వస్తాను మేనేజర్ దగ్గర తిరగాల ఎందుకంటే చిన్న అమౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమో చిన్న లేకపోతే ఇన్సి సినిమాలు చేస్తున్నవాడు కాదు నేనంటే రీజనబుల్ ప్రైస్లో నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు నాతో నేను పోటీ పడుతున్నాడు కానీ పోటీ అంటే లేకపోతే నాతో పాటు నేను చేపలు ఇంకో వేష్టం చేస్తున్నాడు కానీ అందరూ పదిహేడు నుంచి పదిహేడు నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నేను స్వల్పకాలం తక్కువ కలం సో కొంచెం అదృష్టంతో ముందుకు వచ్చాను సో నాకు ఎక్కువ మంది పరిచయం ఇవ్వాలి ఎక్కువ మంది పరిచయం ఈ యజ్ఞమూర్తి గారని ఆయన ఆయన సోన్సారి ఇంకా సోన్సర్ అని తెలియసాము చాలా మంది ఉన్నారు సో దానికోసం అని చెప్పి నేను ఎక్కువ విస్తరించడానికి నేను ప్రార్థాన చేస్తున్నా ఇండస్ట్రీలో చాలా మంది నాకు తెలియదు తెలుసుకోవాలి ఇంక నేను ఇంతవరకే రవిరాజ గారు మన రవితేజ గారు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మెడ్రాస్లో ఇంతవరకు ఆయనతో నేను సినిమా చేయలే అవునా రవి అప్పటి నుంచి తెలిసి పచ్చి మేము అంతా కలిసి ఒక టేస్ట్ ఇంటి ఉండేవాళ్ళం రవితేజ రవితేజ మేము ఓకే కలిసి మేము ధర్మక్షేత్రం చేసాము మేము అంటే తెలుసా మీరు అని ఆయనకి గుర్తుపై మర్చిపోయి కలిసి ఓకే తెలుసు తెలుసు మహేష్ మహేష్ కూర్చో రవి అని నేను మహేష్ బ్రిడ్జ్ అంతా చదువుతూ ఉన్నాం ఓకే అప్పుడు రవి రవితేజ్ లేదు జీవినే లేదు రవితేజ అప్పుడు అప్పుడే లేదు జీరో అప్పుడు చెప్పాలి జీరో నాకండి ఇంకా బెటర్ శ్రీహరి బాగా మంచి కోసి ఉన్నాడు కొంచెం పర్వాలేదు శ్రీహరి బ్రహ్మాజీకి పర్వాలేదు వాళ్ళిద్దరు ఒక సింగిల్ రూమ్ ఇచ్చే పరిస్థితి అప్పుడు రవితేజ ఆయన అంతే అలా కలిసి వచ్చింది తర్వాత నేను దుబాయ్ శ్రీనివాస్ వస్తున్నప్పుడు కలిశాను కృష్ణ రిలీజ్ ఫోన్లో మాట్లాడాను నేను రియల్ ఎస్టేట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వచ్చాడు రవితేజ గారు నేను రియల్ ఎస్టేట్ ఎండిగా ఒక చిన్న ఒక సంవత్సరం అయిన సందర్భం పెద్ద కార్యక్రమం పెడితే గెస్ట్లుగా గా అందరూ వచ్చారు రవితేజ వచ్చాను అప్పుడే ఆయనకి సింధూలో రిలీజ్ అయింది ఆయన మీద వస్తే జనాలు హాయ్ రే హాయ్ అని పడారు చాలా సంతోషపడ్డాడు అది అట్ అంత దగ్గర దగ్గర బాగా క్లోజు ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువ క్లోజు నాకు రోజుల్లో పేరు పెట్టి పిలిచేంత ఉన్నాం ఓకే బట్ ఆయనతో నేను సినిమా చేయాలి మొన్న ఈగిల్ సినిమా షూటింగ్ నేను తెలిసా నా కోసం ఎంత ఎందుకు వచ్చాం మహేష్ మరి ఎక్కడికి వస్తాం మనం అందరు సినిమా చేస్తున్నాను మీరు సినిమా చేయట్లేదు నేను అంటే చేద్దాం మహేష్ నువ్వు నా కోసం రామాకో నీకు మా మేనేజర్ ప్రోగ్రామ్ చెప్తాడు ఓకేనా మేము అంత పిల్లలు ఏం చేస్తారు ఫ్యామిలీ ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడి కొంచెం మంచి ఛాయ్ తాగి నా నెంబర్ వాళ్ళకి తీసుకోమని చెప్పి ఇది మేనేజర్కి ఇమ్మని చెప్పి ఆ మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ చెప్పారంటే నేను చెప్తాను మీకు అంత సీరియస్ గానే రవితేజ గారు ప్లాన్ చేస్తున్నాడు జస్ట్ ఆయన కూడా చేయబోతాం మళ్ళీ గోపిచంద్ గారు సినిమా ఒకటి రవితేజ గారితో ఉంది మళ్ళీ ఆగిపోతుందని చెప్పి అన్నారు కానీ బడ్జెట్ పరంగా ఏదో అవుట్ కాదని అది భారీ బడ్జెట్ అంట కదా వింటమే నాకు వంద నూట యాభై కోట్లు అంటున్నారు అంటే అలాంటి స్పాన్ ఇటు మల్లేని గోపిచంద్ గారితో మొన్న వీరసమ్మారెడ్డి చేసాగా ఆయన కూడా బాగా నచ్చాను నేను ఓకే నచ్చాను నేను మొన్న నాలు ఆఫీస్కి సరదాగా వెళ్తే ఆయన ఏమో మీరొచ్చారు సార్ మీరేంటి సార్ మీరు నాకు వస్తుందని కాబట్టి మీరు రావడం ఏంటి సార్ అని ఆయన కూడా ఎందుకు ఎందుకు వచ్చారంటే నేను నేను ఇబ్బంది వేషం కోసం వస్తానని ఆయన ఊహించాల నేను లేదు సార్ నేను వేరే సినిమా పని వచ్చాను ఇక్కడికి వల్తుండగా మన ఆఫీస్ అన్ని చూసి కింద వాచ్మెన్ అడిగా డైరెక్ట్ ఉన్నారంటే ఉన్నారన్నారు మర్యాదపూర్వక వచ్చేసారంటే ఆయన నన్ను కలవటం ఏంటి సార్ మీరు ఆల్రెడీ వేషం ఉందని అన్నారని నాకు తెలిసింది కూడా ఓకే అట్లాగా ఆయన ఆ గౌరవం దక్కించుకున్నాం రెండు రోజులు ఆ సీన్ చేసి నెక్స్ట్ మరో మంచి వేషం నన్ను నన్ను కాస్త మళ్ళీ నాలుగు తీసుకెళ్లేదు రజాకార్ అని అదొక మంచి వేషం అండి దాంట్లో మీరు రజాకారులో చాకలైలమ్మ అనే హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది ఆవిడ ఇంద్రజా చేసింది ఆవిడ్ని హింస పెట్టే దేశముఖ్ పాత్ర నేను చేశాను దేశముఖ్ క్యారెక్టర్ దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అని ఆనాటి అదేలే దుర్మార్గము ద్వారా అప్పుడు దేశలు అంతా దుర్మార్గులే ఆ కాలంలో అట్లా ఈ కాస్ట్యూమ్ రజీ అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాపర్టీస్ దోచేయటం ఆవిడ సపోర్ట్ చేసిన హీరోచితమైన క్యారెక్టర్స్ నిరోచితమైన హీరోచితమైన క్యారెక్టర్స్ ని నేను హింస పెట్టించటం ఆ కురియాలిటీ ఉన్న క్యారెక్టర్ అది మంచిది త్రీ ఫోర్ సీన్స్ లో ఉంటాం రిలీజ్ దగ్గరికి వస్తుందండి అదొక వెరీ టిపికల్ రోలు గెటప్ గెటప్ సినిమా ఎపిసోడ్ ఖచ్చితంగా బాగుంటుంది చాకలైలమ్మ అండ్ వర్సెస్ రాపాక రామచంద్ర రెడ్డి ఎపిసోడ్ బాగుంటుంది అదే ఆ సినిమా ఒకటి వెరైటీ సినిమా కిషోర్ గారిది శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అది టోటల్ డిఫరెంట్ సినిమా ఎందుకంటే శ్రీకాకుళం యాస్ తోటి సినిమాలు మనకు రాలా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ పూర్తి స్థాయిలో యాస్ తోటి నడిచే సినిమా ఇది నా దగ్గర అన్ని పాత్రలో రామారమి అట్ట మాడతాయి ఓకే కొంచెం దానికోసం హోంవర్క్ కూడా చేయాల్సి వచ్చి ఉండేది నేను యాస్ కోసం యాస నాకు కొంచెం పరిచయం అండి అవునా ఎందుకంటే నేను వైజాగ్ వైజాగ్లో టెన్నిస్ సెవెన్ ఎయిటీస్ ఉన్న మెడాస్ వెళ్లకు ముందు నైన్టీస్ బిఫోర్ జాబ్ చేసేవాడిని మా గురువు గారు ఎస్కే మిశ్రో గారు ఎవరు మిస్రో మిశ్రో గారా ఓకే మిశ్రో గారు మా గురువు గారు నేను చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు కలిసి స్టేజ్ చేసిన నాటకాలు సో అప్పుడు నాకు శ్రీకాకుళం వ్యాసం బాగా పరిచయం అది ఇప్పటికి పనికి వచ్చింది అది చూడండి అట్లాగూ వచ్చింది మెదరికి కాంబినేషన్ లో బాగా సో ఇప్పుడు మీ ఆకలి కొంచెం కొంచెం తీరతా ఉంది అవునవును దాడు ఆశ చెప్తాం మీకు ఓం ప్రకాష్ కొడుకు పేరు ఓంప్రకాష్ ఓం ఓ నువ్వు ఆలోచించి ఆలోచించి బాగా అలసిపోనావు హంబలు కనుక ఇంజంత అవుతావుట్రా